అనొస్తుందా? అసలు వస్తుంది, పట్టేస్తుంది మొత్తం కడుపున. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గాయస్. ఈరోజు మన ఛానల్లో ఒక వీడియో మాత్రం వేరే లెవెల్. ఏంటిదంటే గాయస్, గాయస్ మన డైలీ రొటీన్లో గర్ల్స్కి అయితే కొన్ని పనులు ఉంటాయి ఇంట్లో. ఆ పనులు గిన్నెలు తోమడం కానీ, బట్టలు పిండడం కానీ, అన్నం తినలే తిన్నా కదా, మనం ఇద్దరం కలిసి తిన్నాం కదా, వస్తుంది అంతా. కొన్ని వాటర్ తాగు. ఏమైంది డాడీ, అన్నం తినలేదా? ఇద్దరం కలిసి తింటాం కదా. బానొస్తుందా? మస్తు వస్తుంది, పట్టేస్తుంది మొత్తం కడుపున. హాస్పిటల్ పోమ్మా. వద్దు. ఏమైంది? ఏయ్ లేవు, వస్తుంది. ఇలా ఈడేనా మొత్తం ఇదంతా? హాస్పిటల్ పోదాం. దా లేవు లేవు కన్నయ్యా, వస్తుంది అంట. ఆసుపత్రికి నాకు ఎట్లా వస్తారు ఎప్పు? మస్తు ఘోరంగా ఇట్లా పట్టేస్తుంది మొత్తం. డాక్టర్ తీసుకొని రావాలా? లేపే హాస్పిటల్ కన్నా పోదాం. లేపే లేకన్నాయా, ఎందుకు ఏమనిపిస్తుంది? లే హాస్పిటల్ పోదాం. లే డాడీ, ఇంకొన్ని వాటర్ కొన్ని వాటర్. కొన్ని ఆగు. తగ్గిందా కొంచెమైనా? అసలు వస్తుంది. లే హాస్పిటల్ పోయి చూద్దాం. అంబు వద్దు, ఇప్పుడు కాసేపు చూద్దామా? నాకు అసలు నా తట్టుకోలేక పోతున్నా మస్తు. అందుకే హాస్పిటల్ పోదాం డాడీ. లేకనే ఓయ్, డాక్టర్ ఏడు వస్తాడు ఇప్పుడు? దయమ్మ బండిపైన కూర్చుంది, బండిపైన కూర్చుంది. దయమ్మ వేసుకుని పోతా. ఏమైంది? అరే డాక్టర్ డాక్టర్ ఏడు వస్తాడు కన్నయ్య గీడికి. ఘోరంగా నొప్పి వస్తుంది నాకు. చిన్న బండి పైన కూర్చో తీసుకొని. ఇంతసేపు మంచిగా ఉన్నావు కదనే వెళ్ళి. చెప్పు వస్తుందమ్మ. లేదు లేదు డాడీ, ఒక రెండు నిమిషాలు ఆ గీన పక్కన హాస్పిటల్ లే. లే దవ్వేసా పడుకో, కాసేపు పడుకో. మన పడుకోనన్నా పడుకో. దామమ్మీ ప్లీజ్ ప్లీజ్ కదా, పోయి చూద్దాం. దా దావే వస్తుంది, అందుకే ఒకసారి గీనే బండి పైన కూర్చుంది. దావే తీసుకొని పోతా. ప్లీజ్ అంటే ఏది, హాస్పిటల్ పోదాం. దా లేవు లేవు నేను లే డాడీ అంటే హాస్పిటల్ పోదాం. దావే గిన్నె పక్కనే లే డాడీ. తిరుగుతుంది గడుగు నొస్తుంది, ఘోరంగా నొస్తుంది. హాస్పిటల్ వేసేద్దాం. వద్దొద్దు లే, నా వల్ల అయితలేదు అబ్బ. కాదు ఒక రెండు నిమిషాలు ఆగు, హాస్పిటల్ వేసి వచ్చినాక పడుకుంటా. కన్నయ్య లే కన్నయ్య, హాస్పిటల్ పోదు ఆ కన్నయ్య. ఏడిస్తే తక్కువ అవుతుందా? నేను లేవే పడుకుంటా ప్లీజ్. వద్దు ఏం వద్దులే.
అందుకే హాస్పిటల్ ఉందా లే లేవి కానీ అంటే లే ఫస్ట్ లేను ఫస్ట్ లే కానీ పక్కనే లే ఫస్ట్ లే టాబ్లెట్ అయితే ఏమవుతులే అని చెప్పిన ఇంజక్షన్ వేసేద్దా ఆడుకని లేదు లేనాడి టాబ్లెట్ వద్దా చూస్తాడుదా ఎందుకు వస్తుంది కడుపు ఆటోమేటిక్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మంచిగా ఉన్నావు ఇప్పుడు ఇప్పుడే కడుపు వస్తుంది ఫుల్ పెయిన్ వస్తుంది అంటే ఎందుకు రారమ్మా అట్లా చేస్తున్నా నా మళ్ళీ అయితే లేదు లేకన్నా బండి మీద కూసెట్టుకొని పోతుందా ఒక టాబ్లెట్ తీసుకురా తగ్గకపోతే పొర్రి అగబ్బ నన్ను ప్లీజ్ మాసు ఘోరంగా నొస్తుంది నాకి లేడాడి ఒకసారి లే గిన్నె హాస్పిటల్ లే చెప్తా అర్థమైతే లేదా లే బాబే లేవు లే గిన్నె పక్కనే లే మన షో చేయట్లే ఇప్పుడు మంచిగా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు లేకనే గీన్ ఒకసారి వేసేద్దాందా ఏ కొడతాం మమ్మీ చెప్తున్నా అర్థమవుతుందా లే కడుపు నొప్పి మంచిది కాదు లేవే వండుకున్నా ఏమో వచ్చినాక వండుకుంది ఒక టాబ్లెట్ ఇస్తాడు ఒక టాబ్లెట్ ఇస్తాడు వేసుకొని వచ్చి వండుకుంది ఏ చెప్తా అర్థమైతే నా బైరీ కొడతా నీ అమ్మకు వద్దానా కానీ కడుపు నొప్పి అంటే నార్మల్ కాదు కానీ లేపుతా అర్థం చేసుకో నిన్ననే మమ్మీ మూతి వాళ్ళు దింకుతా లేవు లేవు కానీ గీనే కానీ పక్కనే కదా వేసేద్దాం దా ఒకసారి 2 నిమిషాలు ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు మమ్మీ ఎక్కువ అవుతుంది కానీ ఇంకా చూస్తుంటే లేడాడి కన్నయ్య లే అబ్బా ప్లీజ్ కానీ గీనే రారా లే బండి బండి తేవాలా బండి తేవాలి అడిగి అందుకే గీడికే వేసేద్దాం దా లే డాడీ లేరా ప్లీజ్ రా ఎత్తుకొని పోతుందా ఎత్తుకొని పోతుందా అల్లి కానీ ప్లీజ్ కానీ లేవే దా ఎత్తుకుంటుందా లే చెప్పేది లేను లేచి కూర్చో లేచి కూర్చో లేచి కూర్చో లే హాస్పిటల్ వేసేదండి లేరా హాస్పిటల్ ఉందారా హాస్పిటల్ పోదాం లేకన్నయ్య అరే ఈయనే కన్నయ్య పక్కనే పోయిసేద్దాం పోయిసేద్దాం ప్లీజ్ బా లేవే కానీ గిన్నె కదా కానీ పక్కనే కదా కానీ ఒక 2 నిమిషాలు తగ్గిపోతుంది రాదు లేదు ప్లీజ్ 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 కానీ నేను లేరా దా స్లో అది స్లో అది దా దా అంటే అడి ప్లీజ్ బండి ఏమో
రా, ఒక రెండు నిమిషాలు చూపించుకోవద్దాం రా. లే, అందుకే బండి పైన కూర్చుందా, బండి పైన కూర్చుందు రారా. లే కన్నయ్యా, చెప్తే అర్థమవుతాయి కదా. కన్నయ్య ఏడు వస్తానే, లే కన్నయ్యా, స్లో కదా మా అమ్మ కదా, స్లో వెళ్ళే, స్లో వెళ్ళు, కూర్చో, ఎక్కువండి బండి. అరే పట్టవే, ఆడట్లో కూసుటూ కన్నా ఎందుకు రావే, ప్లీజ్ మమ్మీ రా, మమ్మీ వెనుక కూర్చుంది, అందుకే వెనుక కూర్చుంది, లే బంగారం కదా, లే తన్నయ్య ఒక్క రెండు నిమిషాలు గీనే పక్కనే, లే దా వెనక ఎక్కవా, నన్ను పట్టుకుని చూడాలి, దైట్రా బండి అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు రా, బండి కానీ ప్లీజ్ కానీ లేరా, అరే ఇప్పుడు వస్తామే ఒక అడుగుతుంది, అది పట్టేసుకున్నట్టుంది కడుపులో, లే ప్లీజ్ టాబ్లెట్ చేసుకుంటే తక్కువగా షో చేస్తున్నావు నువ్వు, అది కడుపులో పట్టుకున్నట్టుంది, లే ఇంకసేపు బతకలేదు, ముంగట కూర్చొని పట్టుకుంటా, ముంగట కూర్చొని పట్టుకుంటా, లే ఎవరో కూర్చుంది పట్టుకుంటే ఇలా పట్టుకుంది వస్తుందా, లే డాడీ లే కానీ ఎప్పుడు అర్థమైతే లేదా, లేదా పోయి చేసినాక మాట్లాడుకుందాం దాన్ని, లే సంపత్ అయితే ఎమోషనల్ అవుతుండు, రియల్ చెప్పేస్తా మీ పైన సంపత్ పైన ఏం ప్రాంక్, అది ముఖం మైండ్ ఉందా ఇద్దరన్నా, అమ్మ సోది ముఖంలో కట్టే, ఏడికి వెళ్ళి వస్తే ఇలాంటి ఆలోచనలు, ఏడు దివారు నానా. గాయ్స్ ఈ వీడియోలో ఏ పదే గాయ్స్ అంటే గాయ్స్, ఇంకా చొక్కలు ఎత్తి రావు నిన్ను, మస్తు చేసిన ఓవర్ యాక్షన్, మంచి వీడియో యాక్టింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.